సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అన్న ముఖ్యమైన వార్తల గురించి క్లియర్ వీడియోలో మనం తెలుసుకుందాం మనకి చాలా ఇంపార్టెంట్ న్యూస్లు అయితే ఉన్నాయి మనకి మొదటి న్యూస్ వచ్చేసరికి మోడల్ స్కూల్స్లో రెండు వందల ఎనభై రెండు టీచింగ్ పోస్టుల భర్తీ అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ రాష్ట్రంలో ఆదర్శ పాఠశాలలో అంటే మనకి మోడల్ స్కూల్స్లో రెండు వందల ఎనభై రెండు పోస్టుల భర్తీకి సంబంధించి కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది పోస్టుల భర్తీతో మోడల్ స్కూల్స్లో ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్ల కొరత తీరనుంది వీటిలో రెండు వందల పదకొండు పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పీజీటీ పోస్టులు ఉన్నాయి డెబ్బై ఒకటి ట్రైనర్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్ టీజీటీ పోస్టులు అయితే ఉన్నాయి ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసేలా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేపట్టింది ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు అనుభవం లాంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని మెరిట్న అభ్యర్థుల జాబితాను ప్రకటించి పోస్టుల భర్తీకైతే ఎంపిక చేయనున్నారు ఇప్పటికే మోడల్ స్కూల్స్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్లకు పోస్టుల భర్తీలో మొదటి ప్రాధాన్యం ఏమైనా ఉన్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ మొత్తం మనకి టీజీటీ పీజీటీ పోస్టులని నాలుగు జోన్ల కింద డివైడ్ చేశారు మొత్తం పీజీటీ పోస్టులు రెండు వందల పదకొండు మనకి టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ పోస్టులు వచ్చేసరికి డెబ్బై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి మొత్తం రెండు వందల ఎనభై రెండు పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు సీట్లకు పెరిగిన డిమాండ్ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా రెండు వేల తొమ్మిదిలో మోడల్ స్కూల్స్ ఏర్పడాయి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో మనకి మొత్తం మూడు వందల యాభై ఐదు స్కూల్స్ ఏర్పడగా విభజన అనంతరం ఏపీకి నూట అరవై నాలుగు స్కూల్స్ అయితే కేటాయించారు వీటిలో మొత్తం తొంభై ఒక్క వేల ఐదు వందల ఇరవై సీట్లు అయితే ఉన్నాయి అరవై ఐదు వేల ఆరు వందల సెకండరీ ఎడ్యుకేషన్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ ఎంపీసీ బైపీసీ ఎంఈసి సిఈసి గ్రూపుల్లో ఇంటర్ బోధన కొనసాగుతుంది ప్రారంభంలో ఈ స్కూల్స్లో చేరిక తక్కువగా ఉండగా ఇప్పుడు సీట్ల భర్తీకి డిమాండ్ పెరిగింది ఇక్కడ మనకి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ప్రిన్సిపల్ టీజీటీ పీజీటీ పోస్టుల భర్తీ డిఎస్సి ద్వారా భర్తీ అయ్యాయి ఇంకా ఐదు వందల అరవై ఐదు పోస్టుల భర్తీ కావాల్సి ఉంది వీటిలో మనకి ప్రస్తుతం రెండు వందల ఎనభై రెండు పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్వ్యూలు కట్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో టీచింగ్ పోస్టుల భర్తీ పారదర్శకంగా నిర్వహించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేసి అభ్యర్థుల అర్హతలను ప్రాతిపదికగా తీసుకుని కస్తూర్బా గాంధీ బాలికల కళాశాల పాఠశాలల పోస్టుల భర్తీ జరుగుతుందని మనకి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది ఇంటర్వ్యూలు కట్ మెరిట్కి మెరిట్ మార్కులకే ప్రాధాన్యం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కేజీబీవీ టీచర్ల నియామకంలో పూర్తి పారదర్శకత అర్హతలు అనుభవం ఆధారంగా అర్హత ఎంపిక నేడు ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల గత సర్కారు హయాంలో ఇంటర్వ్యూల పేరిట పోస్టుల విక్రయం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మీద బురద జల్లుకునే కార్యక్రమం మాత్రం ఎక్కడ మానుకోలేదు దానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈడి పరీక్షల నిలిపివేత దారుణం అశోక్ బాబు ఇక్కడ ఎవరైతే ఇరవై ఏడు వేల మంది డీఈడి అభ్యర్థులకి పరీక్షలు నిర్వహించకుండా నిలిపివేశారు మేనేజ్మెంట్ విద్యార్థులకు సంబంధించి వీళ్ళు కోర్స్ పూర్తి చేసినా వీళ్ళకి పరీక్షలు నిర్వహించలేదని కొత్త విద్యా విధానంలో బీఈడిఈడీ కలుపుతున్నారు కాబట్టి ఇక ఈ డీఈడీ పని లేదన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఆ మాట నేరుగా చెప్పకుండా విద్యార్థులకు పరీక్షలు పెట్టకుండా వారిని గాలిలో దీపాలు మాదిరిగా వదిలేసింది రాష్ట్రంలో ఆరు వందల పదిహేడు డిఈడి కళాశాలలు ఉన్నాయి డిఎడ్ కళాశాలలు వాటిలో చదివే విద్యార్థులు పనిచేసే సిబ్బంది అందరినీ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డున పడేస్తుంది ఇప్పటికైనా సీఎం ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ అంశంపై ఇరవై ఏడు వేల మంది డిఈడి అభ్యర్థుల తల్లిదండ్రులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ముప్పై ఏడు వేల ప్రాథమిక పాఠశాలల విలీనం అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది స్కూళ్ళు మ్యాపింగ్ పేరుతో ముప్పై ఏడు వేల పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం హై స్కూల్లో విలీనం చేస్తుందని దీనిలో ఉన్న ఆంతర్య అనేది ఒకసారి పరిశీలన చేసినట్లయితే కొత్తగా టీచర్ పోస్టులు వేలల్లో భర్తీ చేయవలసి వస్తుంది దాదాపు ముప్పై ఐదు వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న తరుణంలో వాటిని భర్తీ చేసే స్తోమత లేక ఇక్కడ పాఠశాలల విలీనమంటూ వికృత చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుంది ప్రాథమిక పాఠశాల వ్యవస్థను సర్వనాశనం చేసే చర్యలతో ముందడుగులు వేస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో దగ్గరగా ఉన్న ప్రాథమిక పాఠశాలను పట్టుకెళ్లి హై స్కూల్స్లో మెర్జ్ చేయడం వల్ల రెండు కిలోమీటర్లు చిన్ని చిన్ని చిన్నారులు నడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది దీనివల్ల డ్రాప్ అవుట్లు పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన మెరుగుగా అందిస్తామంటూనే ప్రాథమిక పాఠశాల వ్యవస్థపై తూట్లు పడుస్తూ ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన భిన్నం చేసే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడుతుంది డిఈడి అభ్యర్థుల భవితవ్యం డోలాయమానం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ అయింది ఈనాడు న్యూస్ పేపర్లో నూతన విద్యా విధానం ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది బ్యాచ్కి చెందిన డిఈడి అభ్యర్థులకు ఫైనల్ పరీక్షలు నిలిపివేయడంతో ఇరవై ఏడు వేల మంది అభ్యర్థులు భవిష్యత్ డోలాయమానంలో పడిందంటూ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు గురువారం ఆయన తెదేపా జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సమస్యను పరిష్కరించవలసిన సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు డిఎడ్ కళాశాలలు కోర్సులపై సీఎం తక్షణమే ఒక నిర్ణయానికి రావాలని డిమాండ్ చేశారంటూ దీనికి సంబంధించి ప్రత్యేక కథానం అయితే ఈనాడు న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ కావడం జరిగింది ఈ డిఎడ్ అంశానికి సంబంధించి ప్రతి న్యూస్ పేపర్లో కూడా ఫ్రంట్ పేజ్లో న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయినాయి ఇక డిఈడి కోర్స్పై సీఎం స్పందించాలి అశోక్ బాబు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లో కూడా మనకి న్యూస్ అయితే పబ్లిష్ కావడం జరిగింది మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రైల్వే రిక్యూర్మెంట్ బోర్డు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మనకి పరీక్షలు అనేవి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది రైల్వేలో తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఎనిమిది పోస్టులు రైల్వేలో గ్రూప్ డి పోస్టుల భర్తీ ప్రక్రియ ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ప్రారంభం కానుంది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ప్రారంభం కానుంది కరోనా కారణంగా నియామక ప్రక్రియ ఆలస్యమైంది ఇరవై మూడవ తేదీ నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ పరీక్షలు దశలవారీగా నిర్వహించనున్నారని గురువారం రైల్వే శాఖ ప్రకటించింది ఒక లక్ష మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది పోస్టుల భర్తీకి సంబంధించి రెండేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది దక్షిణ మధ్య రైల్వేలో తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఎనిమిది పోస్టులని భర్తీ చేయనున్నామని ప్రకటించారు వీటిలో ట్రాక్ మ్యాన్ విభాగంలో నాలుగు వేల ఏడు వందల యాభై మూడు పాయింట్స్ మ్యాన్ కేటగిరీకి సంబంధించి ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై తొమ్మిది హాస్పిటల్ అటెండెంట్కి సంబంధించి ముప్పై ఏడు మిగతా ఇతర విభాగాల్లో పోస్టులు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ పదిహేను కోట్ల మంది ఈ పోస్టులకైతే అప్లై చేశారు ఒక కోటి పదిహేను లక్షల మంది అప్లై చేశారు ఇక్కడ నాలుగు లక్షల ఎనభై ఐదు వేల ఆరు వందల ఏడు దరఖాస్తులని రైల్వే శాఖ తిరస్కరించింది ఈ అభ్యర్థులకు తమ దరఖాస్తులని ఎడిట్ చేసుకుని ఫోటో సిగ్నేచర్ని అప్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తామని దీనికి సంబంధించి లింక్ పదిహేనవ తారీఖు నుంచి ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని మొత్తం ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా ఈ ఎడిటింగ్ ప్రాసెస్ చేసుకునే అవకాశం కల్పిస్తామంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు ఎవరైతే ఈ రైల్వే పోస్టులకు అప్లై చేసినప్పుడు గ్రూప్ డి పోస్టులకు సంబంధించి ఎవరి అప్లికేషన్లు అయితే సిగ్నేచర్ కానివ్వండి ఫోటో కానివ్వండి పర్ఫెక్ట్గా రాలేదో వాళ్ళు మళ్ళీ ఎడిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సికింద్రాబాద్ వెబ్సైట్తో పాటు రైల్వే శాఖలో ఉన్న అన్ని రాష్ట్రాల వెబ్సైట్లలో కూడా ఈ అప్డేట్ అయితే అందుబాటులోకి రానుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి వచ్చే వారం పీఆర్సీపై ప్రకటన వచ్చే అవకాశం ఇన్ని రోజులు ఆగారు పది రోజులు ఆగలేకపోతున్నారా అంటూ మనకి సాక్షి న్యూస్ పేపర్లో కవరింగ్ కథానాలు అయితే పబ్లిష్ అయినా మీరు స్క్రీన్ మీద క్లియర్ చెక్ చేసుకోవచ్చు ఈ పీఆర్సీ అంశంపై ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో ఐదు నుంచి ఆరు రోజుల్లో మనకి స్పష్టమైన ప్రకటన అయితే విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి పాఠశాలల్లో ఒకే మీడియం అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలంటూ మౌఖిక ఆదేశాలు తెలుగు మాధ్యమం ఎత్తేసేందుకేనన్న అనుమానాలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించడానికేనన్న విమర్శలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు మీరు స్క్రీన్ మీద క్లియర్ చెక్ చేయొచ్చు ఆదేశాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్ మాతృభాషలోనే కీలకం అంటున్న విద్యావేత్తలు మాతృభాషలో విద్యా బోధన జరగాలంటున్న విద్యావేత్తలు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించేందుకైనా అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మనకి దాదాపుగా ఇప్పటికిప్పుడు ఇరవై వేల ఉపాధ్యాయ పోస్టులని భర్తీ చేయవలసిన తరుణంలో పాఠశాలల్లో రెండు మాధ్యమాలు కొనసాగితే ఆ ఖాళీలన్నీ భర్తీ చేయాలి ఇంకా ఎక్కువ ఉద్యోగాలను భర్తీ చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు ప్రతిపక్షంలో ఉండగా మెగాడిఎస్సీ వేస్తామని టీచర్ పోస్టులను ప్రతి సంవత్సరం భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీసం ఇప్పటికీ ఒక్క టీచర్ పోస్ట్ను కూడా భర్తీ చేయలేదు అన్నీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంవత్సరంలో పీకేసే పోస్టులను మాత్రమే అక్కడక్కడ భర్తీ చేశారు ఎక్కడికక్కడ ఉపాధ్యాయుల కొరత రెండున్నర ఏళ్ల నుంచి డిఎస్సి మాత్రం వేయలేదు భవిష్యత్తులోను ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించేందుకు వీలుగా ఒకే మాధ్యమం ఉండాలన్న నియామకం పెడుతున్నారని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి ఒకే మాధ్యమం అన్న మౌలిక ఆదేశాలు ఉపసంహరించుకోవాలని అన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఖచ్చితంగా రెండు మాధ్యమాలు కూడా కొనసాగించాలి తెలుగు మాధ్యమంతో పాటు ఆంగ్ల మాధ్యమం కూడా ఎవరికి నచ్చిన మాధ్యమంలో వాళ్ళు విద్యా బోధన చేసే అవకాశం అయితే ఉంటుంది మాతృభాషలోనే కీలకం ఎందుకంటే ప్రాథమిక స్థాయిలో మాతృభాషపై ఖచ్చితంగా పట్టు సాధించ ఇంగ్లీష్తో పాటు హిందీ భాషలపై కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించే అవకాశం ఉంటుందంటూ విద్యావేత్తల నిపుణుల అభిప్రాయం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది మనకి ఫైనల్గా ఫైనల్ న్యూస్ వచ్చేసరికి మహిళా పోలీసులపై సర్కారు వెనక్కి మరొకసారి అంటూ కూడా దీనికి సంబంధించి ఒక కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది జియో నెంబర్ యాభై తొమ్మిది ఉపసంహరణ యోచనలో సర్కారు పునరాలోచన చేస్తామని హైకోర్టుకు నివేదిక దారుఢ్య పరీక్షలు లేకుండానే పోలీస్ శాఖలో పదిహేను వేల పోస్టులను భర్తీ చేసే విధంగా ప్రభుత్వం జియో నెంబర్ ఫిఫ్టీ నైన్ను ను జారీ చేసింది దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకెళ్లిన కార్యదర్శులు ఎంఎస్కేలుగానే కొనసాగించాలని వినతి కోర్టు దెబ్బ తప్పదనే పునరాలోచన ప్రభుత్వ తీరుపై అధికార వర్గాల్లో చర్చ అంటూ కూడా దీనికి సంబంధించి ఒక కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది మహిళా పోలీసులపై వెనక్కి జియో నెంబర్ ఫిఫ్టీ పై పునరాలోచన హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం విచారణ రెండుకు వాయిదా అంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ అయింది ఓకే ఫ్రెండ్స్ జియో నెంబర్ ఫిఫ్టీ నైన్ను రద్దు చేసినట్లయితే మహిళా పోలీసులు మళ్ళీ యథావిధిగా గ్రామ వార్డు సచివాలయ పరిధిలో సహాయకులుగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మనకి కంప్లీట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మహిళా పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ పోస్టులోకి అయితే రారు ఈ జీవో నెంబర్ ఫిఫ్టీ నైన్ని ని రద్దు చేసినట్లయితే మనకి ఏవైతే పోలీస్ శాఖలో ఉన్న పోస్టులు ఉన్నాయో వాటిని యధావిధిగా ప్రభుత్వం భర్తీ చేయవలసి వస్తుంది మనకి దాదాపు ఇరవై నాలుగు వేల వరకు పోలీస్ శాఖలో ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందల పోస్టుల భర్తీ చేస్తామన్నారు ఇక మనకి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే మిగులుంది

మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్